కడప జిల్లా పోరుమామిళ్ళ మండలం రంగసముద్రం పంచాయతీలో ఉన్న ప్రభుత్వ భూమిలో ఇల్లు లేని నిరుపేదలు ఇంటి పట్టాలు ఇవ్వాలంటూ పోరాట సమితి ఆధ్వర్యంలో గత వారం రోజుల నుండి కొనసాగుతున్న దీక్షలో భాగంగా శిబిరాన్ని పోలీసులు రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. దీంతో దీక్షలో ఉన్న మహిళలు అడ్డుకోగా అధికారులకు మహిళలకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఉద్రిక్తత నెలకొంది. వివరాల్లోకి వెళ్తే కడప జిల్లా పోరుమామిళ్ల మండలం రంగసముద్రం పంచాయతీలో 14 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అందులో ఇళ్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలాలు కావాలంటూ మైనార్టీ సొసైటీ ఆధ్వర్యంలో ఇళ్లు లేని నిరుపేదలైన ఎస్సీ బీసీ మైనార్టీలకు ఇంటి పట్టాలు కావాలని కోర్టును ఆశ్రయించామని, అదేవిధంగా కోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చినప్పటికీ రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంతో పేదల పోరాట సమితి ఆధ్వర్యంలో ఆ స్థలంలో ఇళ్లు లేని పేదల మహిళలు శిబిరాన్ని ఏర్పాటు చేసుకుని అందులో దీక్షలు సాగుతున్న నేపథ్యంలో తహసీల్దార్ ఆయిబ్ ఖాన్ వారి సిబ్బంది పోలీస్ ప్రొటెక్షన్ తో వచ్చి తమ శిబిరాన్ని కూల్చివేశారన్నారు. అదే స్థలంలో బైఠాయించిన మహిళలను కూడా చూడకుండా ఘర్షణకు దిగడం పట్ల రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. అదేవిధంగా మహిళలను కూడా చూడకుండా అధికారులు అసభ్యకరంగా మాట్లాడారని అక్కడ బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పేదల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి ఇమ్మానియేల్, రైతు కార్మికుల సంఘం ఏరియా కార్యదర్శి ప్రసాద్, భవన నిర్మాణ కార్యదర్శి మౌలాలి, మైనార్టీ సొసైటీ అధ్యక్షులు అబ్దుల్ ఖాదర్, టీయూసీ నాయకులు రవీంద్ర, లక్ష్మయ్య మహిళలు పాల్గొన్నారు. మన మమ్మల్ని ఎట్ట అంటే అట దొబ్బి ఎట్ట అంటే కొట్టి కట్టెలు కుడతా మా మీ తల మీద కొట్టిండ్రు. పోలీసులు కుడతా ఏం న్యాయం కుడతా చేయలే మాకు. పోలీసులు కుడతా దొబ్బేసిండ్రు ఆర్డర్లు. కనీసం లేడీస్ అని కుడతా లేకుండా ఎట్టంటే అట్ట మాట్లాడి మీకు ఇది అధికారం లేదని అంటుండరు. మాకు ఈ పట్టాలు రేవని పట్ట అని ఇచ్చిండ్రు. మాకు పట్టాలు వచ్చిండా కుడతా ఇది మీకు కాదని తిరగబడుతున్నారు మా మీదికి. ఇంకా మీరైనా న్యాయం చేసి ఎట్టయినా మాకు న్యాయం చేయాలా. ఎంఆర్ఎం కుర్తా డౌన్ ఇది దౌర్జన్యం చేసి మా మీదికి వచ్చిండ్రు. ఏమేమి ఇంకా ఎట్టని చేయాలా? ఇది మాకు న్యాయం చేస్తారా లేదా? ఇంతకు మాకు ఇక్కడనే ఊరికే టెంట్ మాదిరిగా వేసుకున్నాం మేము. నీడ అని కూర్చొని ధర్నా చేస్తున్నాం అంతే. ఏం చేయలేదు. మిద్దెలేయలే మాడిలేయలే ఏం చేయలేదు సార్ మేము. కోర్టు ఉత్తరానని వచ్చింది మాకు ఆర్డర్ కుర్తా వచ్చింది గవర్నమెంట్ ఆర్డర్ ఇక్కడి నుంచి వచ్చి ఉన్నా కుర్తా మాకు పట్టాలు ఉన్నా కుర్తా మీది కాదు ఇది మీ స్థలం లేదు ఇక్కడ అని ఎట్ట అంటే అట మాట్లాడుతున్నారు. ఆరో ఇవ్వారో ఇవ్వారో గుళ్ళ వాళ్ళందరూ కూడా మా మీదకి వచ్చిండ్రు. ఇంచి కుర్తా కదలేకుండా చెప్తుండ్రు. ఎట్టంటే మాట్లాడి కొట్టి పోతుండరు అంతే. ఎంఆర్ఓ కుర్తా వచ్చిండ్రు సార్ ఇక్కడికి. ఎంఆర్ఓ కుర్తా వచ్చి ఎంత గుంజుతున్నా కుర్తా కట్టెలు కుర్తా లాక్కొని పక్కన వేస్తుండడు. మేము ఊరికి టెంట్ మాదిరిగానే వేసుకున్నాం. ఏం చేయలేదు కదా. ఎందుకని మాకు ఇల్లు లేదు. నెలకు వచ్చి నెలకు 2,000 3,000 కట్టాలా? యాడ నుంచి తెచ్చి కట్టాలా? మాకు బీదోళ్ళము. ఉండడానికి ఇల్లు కుడతా లేదు. ఇంకా యాడ ఉండాలని మాకు. ఇక్కడ కుడతా చూద్దామంటే ఇక్కడ కుడతా లేదు ఉండడానికి. ఇంకా ఏం న్యాయం చేస్తారో మీరే న్యాయం చేసి మాకు ఎట్టయినా కానీ ఇక్కడ స్థలం మాకు రావాలా. ఇచ్చినా కానీ ఎంఆర్ఓ సారు మాకు ఇవ్వకుండా మేము ఇక్కడ గుడిసెలు వేసుకుంటే మమ్మల్ని లేడీస్ అని కూడా చూడకుండా ఆయన అధికారం ఉందని ఒక ముసలామని కూడా చూడకుండా కర్రతో తలపైన వేసి దొబ్బి మా కర్రలన్నీ తీసేసి మా నీళ్లు తాగి నీళ్లు కూడా ఒలగబోసి అంత అన్యాయంగా చేసిండ్రు పై అధికారి అయినా కానీ. మాకు ఇచ్చినవి మేము గుడిచెలు వేసుకుని ఉండలేదు కదా. అవతల బొమ్మ అంటే అక్కడ పోవటంలే. ఇక్కడ అయితే కొట్టచ్చు అన్నలాగా వచ్చిండు ఆ సార్. ఒక రౌడీలాగా లేడీస్ మీదకి వచ్చిండు ఆ సార్. కొంచెమన్నా కనికరం ఉండి లేడీస్కు ఎన్నో 10 ఏళ్ళ నుంచి ఆడపిల్లలు ఉండేవాళ్ళు కూడా బాడీలలో 10 ఏళ్ళ నుంచి ఉండి మేము ఎంతో బాధపడతా. ఇల్లు లేకనే కదా మేము ఇక్కడికి వచ్చి ఉన్నది. ఉంటే ఎందుకు వచ్చాము? ఆ సార్కు అంత ఆ విశ్వాసం కూడా లేకుండా లేడీస్ మీదకి వచ్చిండు. కోర్టు ద్వారా కూడా స్థలాన్ని పట్టా కాగితం తీసుకున్నాము. కానీ వారు మాత్రం పోలీసులు విఆర్ఓకు సంబంధించినటువంటి రెవెన్యూ అధికారులు మొత్తం కూడా వచ్చి ఇక్కడ అందరూ కూడా దౌర్జన్యం చేసి లేడీస్ అని కూడా చూడకుండా మమ్మల్ని తరిమి కొట్టడం జరిగింది. కనీసం అది పై అధికారులు కనికరం చూపకుండానే లేడీస్ ఇది చేశారు. దయచేసి మాకు నిజంగానే ఇల్లు లేవు ఇవ్వాలని నేను మనవి చేస్తున్న అధికారులకు. కాబట్టి మీరు కనికరిస్తే మేము కూడా మీ పైన మంచిగానే చూస్తాం. కానీ పోలీసులు రెవెన్యూ అధికారులు అలాగనే ఆర్ఐ ఎంఆర్ఐలు దయచేసి మా మనవి ఆలకించమని నేను మనవి చేస్తున్నాను. మా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలలో పూర్వమాల పట్టణంలో ఉన్నటువంటి కార్మికులు, పేద ప్రజలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించినటువంటి పేదలు ఇల్లు లేక గత 10 సంవత్సరాల నుంచి రెవెన్యూ అధికారులకు మొరపెట్టుకోగా అలాగే కోర్టుకు పెట్టుకోగా కోర్టు కూడా 1009 సర్వే నెంబర్ A1 A2లలో
పట్టాలు ఇవ్వమని రెవెన్యూ శాఖకు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా 2017లో ఇచ్చినప్పటికీ కూడా ఇంతవరకు కూడా పేదలకు మరి పట్టాలు ఇవ్వకోకుండా రెవెన్యూ అధికారులు కాలయాపన చేస్తున్నారు. వీళ్ళకి ఇచ్చినటువంటి సర్వే నెంబర్లలో వీళ్ళకి ఉన్నటువంటి వీళ్ళకు కోర్టు ఆదేశాలు ఇచ్చినటువంటి సర్వే నెంబర్లో మరి కొంతమంది ఆక్రమించుకొని కొంతమంది ఇల్లు కట్టుకొని కొంతమంది ఉన్నా కూడా వారి మీదకి రెవెన్యూ అధికారులు పోకోకుండా వాళ్ళని ఏం అనుకోకుండా కొంత మరి బడాబడా నాయకులు ఈ పూర్వమాల పట్టణంలో వేల ఎకరాలు భూకబ్జాలు చేసి ఆక్రమించుకున్నా కూడా మరి వాళ్ళ జోలికి పోకుండా మరి ఇవ్వనటువంటి తక్షణంలో ఈ పేదలందరూ కలిసి కూడా నిన్న 3వ తేదీ సోమవారం నుంచి మరి ఈ పూర్వమామిల పట్టణంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బద్వేలు ఎమ్మారావు గారికి రిప్రజెంటేషన్ ఇచ్చారు. మరి ఈ స్థలంలోనే ఉన్నారు, ఇక్కడే వండుకుంటున్నారు, ఇక్కడే తింటున్నారు, ఇక్కడే పడుకుంటున్నారు. మాకు ఈ స్థలం కూడా మరి ఎవరైనా భూ కబ్జాదారులు మరి బడ నాయకులు ఆక్రమించుకుంటారని చెప్పేసి గతంలో ఆక్రమించుకునే విధంగా గతంలో పోయినటువంటి స్థలం ఈ స్థలం కూడా పోతే ఇంకా మాకు ఎక్కడ స్థలం ఉంది? మాకు కోటర్ ఆర్డర్ ఇచ్చినా కూడా మరి రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని ఈ స్థలంలో కంప చెట్లు కొట్టుకొని ఒక చిన్న పట్ట పెట్టుకొని ఒక కట్టె పెట్టుకొని మరి ఆ పట్ట కిందనే వండుకొని తింటూ ఇక్కడే ఉంటే మరి రెవెన్యూ అధికారులు మరి వీరి మీదకు వచ్చి ఈ పేదల మీదకి వచ్చి వాళ్ళను ఆడవాళ్ళని కూడా చూడకోకుండా మహిళలని కూడా చూడకోకుండా సంస్కారం లేకోకుండా మరి రెవెన్యూ అధికారులు మరి ఎంఆర్ఓ గారు అయితేనేమి, ఆర్ఐ గారు అయితేనేమి, విఆర్ఓ గారు అయితేనేమి మరి ఆడలను కూడా రెట్టపట్టి లాగి వాళ్ళు పెట్టుకున్నటువంటి పట్టలు కట్టెలు అన్నీ కూడా చించేసి వాళ్ళు తాగేటువంటి నీళ్లు తాగేటువంటి డ్రమ్ము నీళ్లు కూడా కింద పోసేసి వాళ్ళని నానా రకంగా దుర్భశలాడి మరి ఈ విధంగా చేశారు. రెవెన్యూ అధికారులపైన తక్షణమే క్రిమినల్ కేసులు పెట్టాలి, చర్యలు తీసుకోవాలి. మరి చర్యలు తీసుకోకపోతే కనుక పేదల పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ లబ్ధిదారులు అందరినీ కూడా కూడగట్టి పెద్ద ఎత్తున ఉద్యమాలు ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్తున్నాము. ఉద్యమాన్ని అణిచివేస్తే ఎంత ఉద్యమాన్ని అణిచివేయాలని మీరు చూస్తే అంత ఉవ్వెత్తున ఉద్యమం లేస్తుందే తప్ప ఉద్యమాన్ని అణిచివేయాలని చూసినటువంటి వాళ్ళ చరిత్ర కూడా ఒకసారి చరిత్ర చూస్తే కనుక అర్థమవుతుంది. కాబట్టి ఉద్యమాలను అణిచివేయాలని చూస్తే కనుక అదంతా ఏమి కుదిరేటువంటి పని కాబట్టి మీరు ఎంత ఉద్యమాన్ని అణిచివేయాలన్నా మేము తిరగబడతాము, పేదల పక్షాన్ని నిలబడతాము. ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ లబ్ధిదారులకు ఈ స్థలంలో పట్టాలు ఇచ్చేంత వరకు కూడా మరి పేదల పోరాట సమితి ఈ పేదలకు అండగా నిలబడుతుంది. వీళ్ళకు పట్టాలు ఇచ్చేంత వరకు కూడా ఆందోళన కార్యక్రమాలు చేస్తాము. ఎంఆర్ఓ గారి పైన, ఆర్ఐ గారి పైన మరి రెవెన్యూ అధికారుల నిర్లక్ష్య వైఖరిపైన కూడా దుమ్మెత్తి పోస్తాము. వాళ్ళపైన కూడా అనేక రకాలైన ఆందోళన కార్యక్రమం పెడతాము. వాళ్ళపైన క్రిమినల్ కేసులు పెట్టాలా, కేసులు పెట్టేంత వరకు కూడా ఒప్పుకుంటే ప్రసక్తే లేదు. కాబట్టి ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు దయచేసి ఈ పేదల పక్షాన నిలబడి పేదలకు, ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షాన నిలబడి మరి పేదలకు ఇల్లు లేని పేదలకు నిరుపేదలకు అందరికీ ఇల్లు ఇవ్వాలని ఒకవైపు మొత్తుకుంటా ఉంటే మీరేమో కింద ఉన్నటువంటి అధికారులు అందుకు విరుద్ధంగా డబ్బులకు కక్కుర్తి పడి మరి విఆర్ఓ రామకృష్ణారెడ్డి గారు వీళ్ళ దగ్గర 3 లక్షల డబ్బులు తీసుకొని పట్టాలు ఇప్పిస్తానని మరి ఎందుకు తీసుకున్నాడు? అసలు డబ్బులు తీసుకొని రెవెన్యూ అధికారులు పట్టాలు ఇస్తామని చెప్పేసి కోర్టు ఆర్డర్ ఉంటే కనుక మీరు డబ్బులు తీసుకొని ఇచ్చేది ఏంది? మీరు లంచాలకు పాల్పడి మీరు కబ్జాలు చేస్తూ కబ్జాలకు చేసేటువంటి వాళ్ళకు కొమ్ము కాస్తూ మీరు చేస్తారా? పేదల పక్షాన నిలబడుకోకుండా బడాబాబుల పక్కన నిలబడుతూ మీరు కబ్జా కోరులతో మీ భరతం పడతామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాము. మీరేమైనా అనుకుంటున్నారేమో పేదల పక్షాన పేదలకు అన్యాయం చేయగలని చూస్తే పేదల ఆగ్రహానికి గురికాక తప్పదు. ఈ పేదోళ్లకు ఇక్కడ ఈ స్థలంలో పట్టాలు ఇచ్చేంత వరకు కూడా పేదల పోరాట సమితి వీరికి అండగా ఉండి వీరికి పట్టాలు వచ్చేంత వరకు కూడా పోరాటాలు కొనసాగిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.